हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः सर पत्रिकारी पैत्यानिकि कोंचेम वैद्यं चेद्दाम इप्पुडु नेरुगा वेदाल मीदे पड्डारु पत्रिकारु इतनि असलु पेरु इनायत खान सर गत जन्मलो इतनु नेनु ओक सूफी मुस्लिम नि चेप्पुकुन्नाडु मन आ पेरुतोने पिलुद्दाम इनायत खान अनि ఈ వీడియోలో ఏమంటున్నాడంటే వేదాల్లో ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది తమస్సోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతం గమయ అని ఆ ప్రార్థన ఉంటుంది అదంట ఉత్తదంట అదంట తప్పంట విన్నాం విన్నాం ఏమంటాడు చూసారా ఏమంటున్నారో తమస్సు నుంచి తమస్సు అంటే చీకటి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకువెళ్ళు తమస్సోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అంటే ఇలా చస్తూ పుడుతూ ఉండే జన్మచక్రంలో నుంచి చావు పుట్టుకొని లేనటువంటి ఆత్మ సాక్షాత్కారంలోకి ముక్తిలోకి నన్ను తీసుకువెళ్ళని చెప్పే ఆ ప్రార్థన పూర్తిగా తప్పు అక్కడ తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు అంటున్నాడు చూసారా ఈ ప్రార్థన కడుంగు అసత్యం అంట పూర్తిగా అసత్యమే అంట ఈ ప్రార్థన ఈ మళ్ళీ అతనే చెప్తున్నాడు ఈ ప్రార్థన ఏదైతే ఉందో అది వేదోక్తి వేదాల్లో చెప్పబడింది ఇది భారతీయ సాంప్రదాయానికి హిందూ మతానికి ఇది పునాది వంటిది కానీ ఇది పూర్తిగా అసత్యం అంటాడు మళ్ళీ అసత్యం అది చూసారా అసత్యం చప్పట్లు చప్పట్లు అక్కడెక్కడో ఉండే దేవుడు ఇక్కడ ఉండే నిన్న ఉద్ధరించడం ఏమిటి అంత నాన్ సెన్స్ అంటున్నాడు సార్ దీని గురించి మీరే చెప్పాలి ఇప్పుడు వేదాలు ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న నిన్ను ఉద్ధరించడం ఏమిటి ఇదంతా ట్రాష్ అంటున్నాడు మరి ఆధ్యాత్మికమే లేదు అడంగా ఎందుకు మళ్ళీ ప్రతి మతంలో అదే నమ్మేది దేవుడు వచ్చి కాపాడతాడని అవును మరి మొత్తం అన్ని మతాలను విమర్శించాలా హిందూ మతాలను విమర్శించేది మరి అంటే అన్ని మతాలను విమర్శిస్తే ముడ్డి పగల కొడతారు కదా హిందువులైతే కామ్గా ఉంటారని అందరు ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడేమన్నా వాళ్ళకేమన్నా వాళ్ళకి ఇంట్లో దేవుడు ఉన్నారా మిత్ర మతాలకు వాళ్ళ ఇండ్లలోనే దేవుడు ఉన్నారా మనకైతే ఎక్కడో ఉన్నాడు దేవుడు వాళ్ళకి ఇండ్లలో ఉన్నాడా దేవుడు అవునవును ఇప్పుడు నేను ముఖ్యంగా నేను పాయింట్ అవుట్ చేసేది ఒకటే వేదాలు తప్పని చెప్పడానికి ఈ ఇనాయత్ ఖాన్ అనే ఈ ముసుగులో ఉన్న ముస్లింకి ఎటువంటి అర్హత ఉంది ఈయన సంస్కృతం నేర్చుకున్నాడా పొట్ట పొడిస్తే నాలుగు సంస్కృతం ముక్కలు రావు ఇతనికి వేదాల్లో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఆ ప్రార్థనలు ఇంకా వేదాల్లో చెప్పబోయిన గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇంక అర్థమైపోయి అందులో తప్పులు ఉన్నాయని ఇతను కనిపెట్టేశాడంట ఇంత గొప్ప ప్రార్థన ఉపనిషత్తుల్లో ఉంటుంది ప్రతి దగ్గర ఈ ప్రార్థన అనేది వాడుతారు ఈ ప్రార్థన అనేది పూర్తిగా అసత్యం పూర్తిగా తప్పు అంటాడు అంటే వేదాలన్నీ కూడా అసత్యాలు అనే కదా ఈ ఇనాయత్ ఖాన్ అనే ముస్లిం యొక్క ఉద్దేశం అదే చెప్పేది అదే కాదు ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకంటే ఇనాయత్ ఖాన్ ఆయనకి ఆయన చెప్పేది ఒకవేళ నిజమే అయితే గినా పూర్వజన్మ సుకృతం అనేది పనిచేస్తుంది కదా అవును దానివల్ల పూర్వజన్మల సుకృతం ఆయన పనిచేస్తుంది కాబట్టి ఆ వాసనలే ఉన్నాయి ఆయనకి కాబట్టి ఆయన నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాడు వేదాలని ఉపనిషత్తుల్ని తర్వాత భగవద్గీతని హిందూ దేవులని నిర్ద్వందంగా ఖండిస్తున్నారు అవును మరి మన వాళ్ళు గుడ్డిగా వింటా ఉన్నారు వినేవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ప్రమాణంగా చెప్తా ఉంటారు మరి ఆయన దగ్గరకి వేల మంది వస్తూ ఉన్నారు ఆయన చెప్పడా మరి ఏం లేదు సార్ ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేక వీళ్ళకి ఆడిందే వాళ్ళు నోటికి తోచింది చెప్తున్నారు వాళ్ళకి మనసుకి అనిపించింది ఏ మాటైనా అనేస్తున్నారు హిందువులు ఒక హిందూ సమాజం ఒకటి ఉంది హిందువులకి మనోభావాలు ఉన్నాయి అవి మనం ఏమంటే మాట్లాడితే హిందువులు తమ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ యొక్క మనోభావాలు అనే చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇతను ఇతను మళ్ళీ ధ్యానం చెప్తాడంట ధ్యానం నేర్పిస్తాడంట ఇతనికి కోపం నాగుపాము లాంటి కోపం
అజయ్ గారు మీరు చెప్పేది కరెక్టే, హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి, హిందువు కూడా మనోభావాలు మనోభావాలు దెబ్బతింటాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేవాడు ఎవడు కావాలి కదా? అవును నిజం, అది వ్యక్తపరిస్తే కదా నువ్వు చెప్పేది తప్పు. మా మనోభావం దెబ్బ తీస్తున్నావు అని బయటకు వచ్చి చెప్పితే తెలుస్తుంది. ఎవడు మనోభావం దెబ్బతున్నాయి నిన్న ఊరిక కూర్చొని ఉంటే ఎట్లయితుంది? కాదు కదా. వాళ్ళు మిగతా మొత్తం ఎలా ఎలాగ స్పందిస్తున్నారు? ఒక చిన్న వాక్యం అన్నదానికే ప్రపంచం అంతా ఒకటైంది. మరి వాళ్ళకు వాళ్ళ చూసిన బుద్ధి తెచ్చుకోవాలి కదా మన వాళ్ళు. కనీసం వాళ్ళ ఒక అంటే 100% ఫలితా భాగం మన వాళ్ళలో ఉండాలి కదా. మరి అది ఉన్నప్పుడు సెక్యులర్ భావాలు కట్టర్ హిందూగా మార్చేనే ఇవన్నీ మనం బంద్ చేయొచ్చు, మనం మనతో రక్షించుకోగలుగుతాం. లేకుంటే మన మతాన్ని ఎవరు రక్షించలేడు. మన మన మతాన్ని మనమే రక్షించుకోవాలి. ఇప్పుడు మా దైవం మానస రూపేణని చెప్పేసి దైవుడు వచ్చేసి రక్షిస్తాడనేది కర్మ సిద్ధాంత ప్రకారం వారి కర్మ వాడే పోతాడు అని దాని వల్ల వీళ్ళు చెలరేగిపోతా ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కడు అక్కడ ఏ మంది ఉన్నారు దాంట్లో 10 మంది, ఒక 10 మంది కాదు ఇద్దరు ముగ్గురు నీళ్ళు పోయి ఖండిస్తే ఇంకోసారి ఆయన ధైర్యం చేయడు. ఓపెన్ గా అక్కడ ముగ్గురు ఖండిస్తే ఆయన స్టేజ్ మీదకి పోయి నువ్వు చెప్పే తప్పు అని ఖండిస్తే మళ్ళీ ఆయనకు మర్యాద వస్తుంది కదా. కాబట్టి ఇంకోటి చెప్పుడు ఆయన. అవును, కానీ ఇలా ఇది ఇంకొకసారి చెప్పడం అలా పొరపాటు చెప్పడం కాదు. వీళ్ళ యొక్క మూల సిద్ధాంతమే ఇది, విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన నిషేధం అనేది వీళ్ళ యొక్క మూల సిద్ధాంతం. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇతను వేదాలు అసత్యాలు, వేదాలు తప్పు అనే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ కూర్చొని ఉండే మనుషులు హిందువులైనా సరే బైబిల్ తప్పు, ఖురాన్ తప్పు అని చెప్పే ధైర్యం ఇతనికి ఉందా? చెప్పలేదా? ఆ విధంగా చెప్పినారంటే ఆ విధంగా చెప్తే ఈయన ఈయన అభిమానులు ఈయన విగ్రహం చేసి పెట్టి దండయ్యాల్సి వస్తుంది. అందుకు అందుకు ఆ భయంతో చెప్పడం అన్నమాట. ఇక్కడ బాధ లేదు కదా. అంటే ఇప్పుడు హిందువులు మరి వేదాలు తప్పని చెప్తున్నాడంటే హిందువుల్లో చైతన్యం లేదనే కదా అర్థం? లేదు కదా, చెప్పుకోండి. బాగా పోతుంది అంటారు హిందువులు అట్లా. ఎవడో వచ్చి రక్షించాలా, మనం సేఫ్ గా ఉండాలా, ఎవడో మాట్లాడాలా, ఎవడో వ్యతిరేకం కావాలా, అట్లా అనమాట మన వాళ్ళు. ప్రతి ఒక్కడు ఫీల్ కాడు. ఇప్పుడు క్రిస్టియన్ ప్యూర్ క్రిస్టియన్ లాగా ఫీల్ అవుతాడు, ముస్లిం ప్యూర్ ముస్లిం లాగా ఫీల్ అవుతాడు, హిందూ ప్యూర్ హిందూగా ఫీల్ కావడం లేదు. హిందూ ఒక సెక్యులర్ గా ఫీల్ అవుతున్నాడు, సెక్యులర్ గా ఫీల్ అవుతాడు. అన్ని మతాలు ఒకటే, అన్ని గ్రంథాలు చెప్పినది ఒకటే. ఆ గ్రంథాల గురించి తెలుదు ఈయన వీళ్ళ గ్రంథాలు వీళ్ళు చదివిండ్రు, కానీ అన్ని గ్రంథాలు ఒకటి, అన్ని అందరూ చెప్పిండ్రు ఒకటే అనేది ఒకటి పదమైపోయింది. అంటే అనాదిగా వస్తుంది అదే నానుడు అనమాట. అందరూ చెప్పిండదు ఒకటి, అన్ని మతాలు చెప్పిండదు ఒకటి నానుడు. అనాదిగా అయితే రాలేదు ఇది. ఈ స్వాతంత్ర్యం వచ్చే టైంలో అప్పుడే ఈ కొంతమంది స్టార్ట్ చేశారు. నేను చిన్నపిల్లప్పుడు వింటానే ఉండాలి ఇది. అన్ని మతాలు ఒకటే, అన్ని గ్రంథాలు ఒకటే అనేది. లేదు సార్, అంటే మీరు అంటే నేను చెప్పేది 1920-30 స్టార్ట్ అయింది ఉద్యమం. ఈ ఉద్యమం బాగా ఈ పిరమిడ్ సంస్థలో ఉండే హిందువులందరూ కూడా పూర్తి సెక్యులర్ వాదులు. వీళ్ళు ముస్లింలు మంచి వాళ్ళు, మన ముస్లింలు మన సహోదరులని భావిస్తారు. మనం చెప్పేది పిరమిడ్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్క హిందూ యొక్క నైజం నేను చెప్తున్నాను అన్నమాట. నిజం సార్, కానీ ఈ నైజం వెనకాల దీన్ని పొంచి పోషిస్తున్న ఆధ్యాత్మిక సంస్థల్లో పిరమిడ్ సంస్థ 1 అయితే రామకృష్ణ మఠం కూడా 1. తర్వాత సత్యసాయి సంస్థలు, వీళ్ళందరూ కూడా ఈ అన్ని మతాలు ఒక్కటే అనే వాదాన్ని, సెక్యులర్ భావాలని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు. అవును, కానీ అన్ని మతాలు ఒకటే అని వీళ్ళు పోషించినప్పుడు నీకు నీ గ్రంథం గురించి నీ దేవుడు ఏం చెప్పాడు, నీ గ్రంథాలు ఏం చెప్పి నీకు తెలిస్తే కదా వాళ్ళ ఖండించడానికి. నిజమే కదా, మరి తెలియనప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్ ఏమో అనుకుంటారు అంతే కదా. ఇప్పుడు అంతే కదా ఆయన చెప్పేది కరెక్ట్ ఏమో అనుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు 100% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన చెప్పింది. వేదాలు పరమ సాక్షాత్తు అపౌరుషేయాలు, సాక్షాత్తు పరబ్రహ్మ మనకు అందించిన వేదాలే తప్ప అనే తప్పు అని చెప్పేటంత స్టేజ్కి వచ్చేసాడు ఇనాయత్ ఖాన్ అనే ఈ పిరమిడ్ ముస్లిం బాబా. అవును, అసలు ఒక రాజ్యాంగం గాని ఏదైనా రాస్తారంటే అది ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పెడితే దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది, మాట్లాడుతూ వస్తుంది. వేదాలు అలా కాదు. వేదాలు అనేది అప్పుడు ఏది చెప్పారో ఈ విషయం ఉన్నంత వరకు అదే ఎలిజిబుల్, అదే కరెక్ట్ అనమాట. దానికి మార్చడానికి లేదు, అది ఎక్కడ కూడా తప్పుగా నీకు అనిపించదు. మాది వేదాలు ఏ వాక్యం తీసుకున్నా తప్పుగా అనిపించదు. వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అది తప్పు ఇది తప్పు అని చెప్తే ఎట్లా? మరి ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పారు రాజ్యాంగం, ఆ ఎగ్జాంపుల్ మంచిదే, కానీ ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సైన్స్,
ఇప్పుడు సైన్స్ ఏం చెప్పింది, సైన్స్ అనేది ఈ విశ్వం అనేది ముందు అనంతం కాదు చిన్నదని చెప్పింది. తర్వాత తర్వాత రోజు రోజు పరిశోధన చేసే కొంది సైన్స్ యొక్క అవగాహన మారే కొంది వాళ్ళ యొక్క సిద్ధాంతాలే పాతవి తప్పు అని కొత్తగా రాసుకుంటున్నారు. కానీ మన వేదాంతంలో కానీ వేదాల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ఇది తప్పు దీన్ని కరెక్ట్ చేస్తున్నాం రాసిందే లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచే వచ్చాయి ఇవి. కాబట్టి ఇందులో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం రాలేదు, మార్పులు చేర్పులు చేయలేదు. మరి అంతటి మహోన్నతమైన వేదాలని తప్పు అని చెప్తుండే ఇతను బ్రహ్మర్షి అనే బిరుదు పెట్టుకొని హిందువుల్ని మోసం చేస్తున్నాడు. పక్క ఇప్పుడు వివేకానంద స్వామి ఏమి చెప్పాడు, ఎట్లా ఏ విధంగా అయితే సైన్స్ అభివృద్ధి చెందుతూ పోతుందో హిందూ మతం అంత దేదీప్యమానంగా వెలుగులోకి వస్తుంది అని చెప్పాడు. సైన్స్ చెప్పి ప్రూవ్ అవుతుంది ఇప్పుడు అన్ని కూడా, సృష్టి సిద్ధాంతం కూడా, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ కూడా అంత ఇంతో హిందూ సిద్ధాంతాలకే అనుగుణంగా ఉంది. సరే సార్, ఇంకా ముగించేద్దాం వీడియో. హరి ఓం.